నిర్బంధం చాలా క్లారిటీగా కనబడుతుంది చూడుర్రి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలపై నిర్బంధం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీనికి ఈ తెలంగాణలో యువత పౌరుషం, యువత ఈ తెలంగాణ కట్ట మీద ఎంత ఆవేశంగా ఉంటారో తెలుసా? ఒక్కసారి చూడుర్రి ఏమంటుండేనా, ఎట్లుంది ఆయన ఆవేశం ఒకసారి చూడుర్రి. ఖబర్దార్ నా కొడుకుల్లారా అన్నట్టుగా చూడండి ఒకసారి. దేనికోసం? తన హక్కులను కాల రాస్తున్నందుకు. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, లేకపోతే ఇక్కడ ప్రశ్నించేందుకు స్వేచ్ఛ ఉంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అని అంటారు, కానీ నాకైతే ఇక్కడ కనిపించలే, సీరియస్లీ నాకు కనిపించలే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాకేం గెట్టు పంచాయతీ లేదు, ఆయనేం నేను దోస్తులం కాదు. ఆయన ప్రభుత్వం రావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన, ఆఖరికి నేనే శంపకాయలు వేసుకొని లెంపకాయలు వేసుకొని తప్పైంది కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు రావాలి అంటూ నినాదించిన, గర్జించిన వ్యక్తిని నేనే. ఎవడంత సాహసం చేయలే. ఆ తర్వాత నాయనకి ఇప్పుడు పరుగులు పెడుతున్నారు కేసీఆర్ఏ రావాలి, బాపే రావాలని. దానికి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం నిన్న బాహుబలి సెట్టింగ్తో వేసిన వాళ్ళ హక్కుల కోసం యువత అంతా పూర్తి స్థాయిలో ఏ విధంగా గర్జిస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి చూడండి, ఇది ఇక్కడైతే ఇంకొక ఎపిసోడ్. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు. బీఆర్ఎస్వి అయినా టీఆర్ఎస్వి అయినా, గతంలో టీఆర్ఎస్వి నేడు బీఆర్ఎస్వి, వీళ్ళకేం ఉద్యమాలు కొత్త కాదు, వీళ్ళకేం లాఠీ దెబ్బలు కొత్త కాదు, వీళ్ళకేం పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, వీళ్ళకేం రబ్బర్ బుల్లెట్లు కొత్త కాదు, వీళ్ళకేం బాష్పవాయువులు కొత్త కాదు, వీళ్ళకు సంబంధించి ఆఖరికి వీళ్ళకేం ఒంటి మీద థర్డ్ డిగ్రీ వేసిన పెద్ద ఏం కాదు. ఎందుకంటే అనుభవించి ఉన్న పోరాట యోధులు వాళ్ళు, ఉద్యమ నేతలు వాళ్ళు, ఉద్యమ యోధులు వాళ్ళు. వాళ్ళు ఎప్పటికైనా పోరాటం చేస్తూనే ఉంటారు, అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తులే బీఆర్ఎస్వి టీఆర్ఎస్వి నేతలు. నేను చెప్తున్నా కదా, ఇక దానితో పాటుగా ఒక్కసారి మీరు అందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది నిన్న. అంటే నిరుద్యోగుల మార్చిపై సర్కారు హుక్కుపాదం, ప్రజాపాలనలో అణిచివేతల పర్వం, అడుగడుగున అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడవున భారీ గేట్లు, ముళ్ళ కంచెలు, పోలీసుల ఆంక్షలపై విమర్శల వెల్లువ, నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్, ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరికలు. ఒక్కసారి మీరు చూడాలి, ఇటు ఆంక్షల ముళ్ళ కంచెలు, అటు స్వాగత గజమాలలు. ఓవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, మరోవైపు తెలంగాణలో మాట గిట్టని వారికి స్వాగతం. హైదరాబాద్లో శుక్రవారం కనిపించిన భిన్నమైన దృశ్యం ఇది. కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ, కొలవులపై అడగడమే నేరం, హామీలపై ప్రశ్నించడమే పాపం. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించడం కాంగ్రెస్ సర్కార్ ఆగ్రహానికి కారణమైంది. ఉద్యోగార్థులపై మార్చిపై ఉక్కుపాదం మోపింది, అడుగడుగున ఆంక్షలు విధించింది, పోలీసులను ప్రయోగించింది, కనబడిన వారిని అల్లా అరెస్టు చేసింది, నిరసన తెలుపుకునే స్వేచ్ఛ ఇస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వ పెద్దలు చివరికి ముళ్ళకంచే విధానాన్ని అవలంబిస్తున్నారు, భారీ గేట్లతో నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థి నేతల పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులు నిరసన గొంతుకపై లాఠీలు రూలిపించారు, వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతటితో నిర్బంధంలోనూ నిరుద్యోగుల మార్చి విజయవంతమైంది. పోలీసుల భర్తీ డొల్లతనాన్ని కుండబద్దలు కొడుతూ తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టడంలో నిరుద్యోగ యువత సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్లు. షబాష్, నేను చెప్తున్నా కదా మీకు సెల్యూట్ అయ్యా తెలంగాణ యువత అంతా. ఇది నేను కోరుకున్న పోరాటం, ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిందే. మేము ఇంట్లో కూర్చుంటాం, మాకోసం ఎవరో పోరాటం చేయాలి, మాకోసం ఎవరో దిగువస్తారంటే ఎవరు రాడు మన కోసం, మన హక్కుల కోసం, మన కోసం మనమే పోరాటం చేయాలి. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఒక్కసారి చూడుర్రి నిన్న ఏది